సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం అన్నీ కూడా చూసాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా 80% పై చిలుకునే పోలింగ్ నమోదైంది. ప్రజలందరికీ కూడా, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. చేతులు జోడించి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి. గుంటూరు జిల్లా గురజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం, నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం, చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం, గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తూ ఉంది. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి 10 మంది అనుచరులతో సహా పోలింగ్ బూత్లోకి వెళ్ళడం కూడా చూస్తూ ఉన్నాం. గుంటూరులో వేమూరు మండలంలో మేరుగ నాగార్జున మన తరపున అభ్యర్థిపై దాడి, గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతల దాడిలో కారు అద్దాలు ధ్వంసం, ఇన్ని ఘటనలు జరిగాయి. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతూ ఉన్నారనే దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి. ఇటువంటి పనులు చేసిన దానికి, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవుని దయవల్ల 80% పై చిలుకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం, ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. ప్రజలందరికీ కూడా ఇది ప్రజల విజయంగా నేను చెప్తాను. ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది విప్యాట్లో కనిపిస్తూ ఉంది. అంటే నొక్కితే, ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తూ ఉంది. నాకు కూడా కనిపించింది. నాలాగే 80% మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీకన్నా ఓటేని ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత 80% ఓటింగ్ నమోదైంది. హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్, ఇప్పటికే 80%. బై ద టైం కంప్లీట్ అయ్యేసరికి ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ 85%. అంటే 85% మంది ఓటింగ్లో నమోదు ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో, విప్యాట్తో వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము, అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి బురద వెళ్ళాలా అనే కారణాలు వెతుక్కోవడం తప్ప నుంచి. Jagan, I'm Sushil Rao from the Times of India. I'd like to ask you, how do you interpret the large turnout and percentage of votes? Large turnout is definitely
a positive sign for us. In fact, Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole intent was that. In fact, his every statement whatsoever he has given was leading towards that. But fortunately, people have understood his play and they have not fallen into his trap, and people have protected democracy themselves. దేవుడు దయ ప్రజల ఆశీస్సులు. ఐ థింక్ ఇట్ విల్ బి అ ల్యాండ్ స్లైడ్. సమస్య ఏంటంటే, ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తాము. దేర్ ఇస్ నో అదర్ ఆన్సర్ ఫర్ దాట్. ఇఫ్ మ్యాన్ ఇస్ ఓడిపోతున్నాడు అని తెలిసి హౌ కెన్ యూ స్టూప్ డౌన్ టు అ లెవెల్ లైక్ దాట్. ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు, ఆయన బెదిరిస్తాడు, తర్వాత ఈ కమెంట్స్ ఆన్ ఈవీఎంస్, దెన్ పోలింగ్ జరగకుండా చూసుకుని చూసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ హీ గివ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్, దెన్ ఓటింగ్లో భయభ్రాంతులు చేసేందుకు లిటరలీ ది ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఐ జస్ట్ స్పోక్ అబౌట్, ఇన్ని కార్యక్రమాలు చేయడము, ఇస్ ఇట్ రైట్ ఫర్ సంబడీ టు డూ సంథింగ్ లైక్ దట్? తప్పకుండా ఉండే చంద్రబాబు నాయుడు గారు మోసానికి. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి ఎగ్జాక్ట్గా అదే, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. పసుపు జస్ట్ ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దట్. 5 లక్షల రూపాయలు గ్రూపులు తీసుకున్న వాళ్ళు 5 లక్షల గ్రూపులు ఉంటారు, 7 లక్షల గ్రూపులు ఉంటాయి, 10 లక్షల గ్రూపులు ఉంటాయి. 5 లక్షల గ్రూపులు తీసుకున్న మహిళలు, అక్కలు, చక్కచెల్లెమ్మలు సంవత్సరానికి రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు దే ఎండ్ అప్ పేయింగ్ 60,000 రూపాయలు వడ్డీ. May 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారు జీరో వడ్డీ పథకాన్ని రద్దు చేస్తున్నాడు. గత ప్రభుత్వాలు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు. ఈ అక్కచెల్లెమ్మలకు సంబంధించి May 2016 నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు, సున్నా వడ్డీ పథకం. సో 5 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ కింద అంటే సంవత్సరానికి 60,000. సో May 2016 నుంచి 2019 మే దాకా అంటే 3 సంవత్సరాలు, 60,000 × 3 3 సంవత్సరాలు అంటే 180,000. 5 లక్షల గ్రూప్ తీసుకునేది 180,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు.